మెదక్ జిల్లా నార్సింగిలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ మరియు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నార్సింగిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేసి 20 నెలలు అయినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. నార్సింగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని వెంటనే కొనుగోలు చేసి మిల్లులోకి తరలించాలని లేకుంటే తాను నేషనల్ హైవే 44 పై రాస్తారోకో నిర్వహించి రైతుల పక్షాన పోరాడతానన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, నార్సింగ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, డీసీసీ నాయకులు యాదగిరి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజయ్ గౌడ్, శంకర్ నాయక్, అరవింద్, హిందూ, జానీ, వినోద్, ప్రవీణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా వారు లారీలో ట్రాక్టర్లో తెస్తే ఒక ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని ఇట్లాంటారు అట్లాంటారు మేము అందుకే ఆపుతున్నామని చెప్పి వాళ్ళను మామీలు ఎగేసి తప్పించుకోవాలని నేపథ్యం చూస్తాం. అంటే రైతుల మధ్యన కొట్లాట పెట్టి పబ్బం గడుపుకోవాలని అధికార యంత్రాంగం కానీ మరి రైస్ మిల్లర్స్ కానీ చేయడం చాలా దుర్మార్గము. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాను, వారం రోజులు టైం ఇస్తాను. ఏదైతే గోదాములు ఉన్నాయో గోదాములు స్థానిక రైతాంగం పండించే ధాన్యాన్ని మాత్రమే అందులో పెట్టాలి తప్ప బయట జిల్లా నుంచి తెచ్చి 3 కిలోలు 4 కిలోలు తెచ్చి రైతులు అక్కడ ఏదో మాయబాటం తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుని స్థానిక ఎంపీని హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఆ సమస్యను సాల్వ్ చేయాలి, లేకపోతే వారం రోజుల లోపల నేను హైవే దిగ్బంధిస్తా. ఖచ్చితంగా రాబోయే రోజులు నీకు గుర్తు చెప్తారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ఆలోచన, కొబ్బరికాయ కొడుతున్న రైతులకు న్యాయం చేయాలని ఒక ఆలోచన నీకు ఉండాలి. నీ నాయకులే గోదాములు ఓట్లు కొంటలేరు, గోదాములలో ఇక స్థానిక ధాన్యం వల్ల పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. వారం రోజులు ఎవరు ధాన్యం మొత్తం కొనకపోతే కూడా హైవే దిగ్బంధిస్తాం. అది ఏదైనా సంఘటన జరిగితే పూర్తి బాధ్యత టీఆర్ఎస్ బీజేపీ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. మరొకసారి ఈ జిల్లా మంత్రిని అడుగుతున్నా సూటిగా, ఇదేనా నీ బంగారు తెలంగాణ, ఇదేనా నీ అభివృద్ధి? ఏదైనా డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపన చేసి 20 నెలలు అయింది, ఒకసారి ఆలోచన చేసి ఆత్మవిమర్శ చేసుకో, చేత కాకపోతే రాజీనామా చేయి.